కుటుంబ సమేతంగా ఈరోజు స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకురావడానికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. స్వామివారి యొక్క దర్శనం, వారి యొక్క ఆశీస్సులతో అంతా మంచి జరుగుతుందని చెప్పని భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మా విజయవాడలో కూడా మన దేవాదాయ శాఖ తరఫున రాజశ్యామల యాగం అత్యంత అద్భుతంగా వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా యాగంలో భాగస్వామ్యం కావాలని చెప్పని, ఆ భగవంతుడి కృపకి ప్రతి ఒక్కళ్ళు కూడా పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే లోక కళ్యాణార్థం చేసే యాగం ఇది. ఆ యాగం ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని చెప్పని, రాష్ట్రం అంతా కూడా ముఖ్యంగా రైతులకు కూడా మంచి జరుగుతుందని చెప్పని, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, ప్రభుత్వానికి కూడా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క యాగం నిర్వహిస్తున్నారు. ఎప్పటి నుంచో తరతరాలకు వస్తున్న ఆచారాలు ఇవన్నీ కూడా దాన్ని ఏం జరుగుద్దు అనేది నిదానంగా చూడాలా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు భక్తిభావంతోనే చేసేది, ఏదైనా దేవాదాయ శాఖ ఉన్నా కానీ ఆ దేవాలయాల అభివృద్ధికి, అదేవిధంగా దేవస్థానంలో భక్తులకి మెరుగైన సౌకర్యాలు చేయడానికే ఉంటాయి ఏదైనా కానీ, వారు ఏం భావంతో మాట్లాడే తెలియదు. ఎందుకంటే వచ్చే ఆచారాలు కావచ్చు, గతంలో ఎవరు ఏ ఒక్కరు కూడా ఇప్పుడు తీసుకొచ్చినాయి కాదు ఇవన్నీ కూడా, గతం నుంచి ఎప్పటి నుంచి వస్తున్నాయి, అవి కంటిన్యూ అవుతున్నాయి.